यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कारमुलु ई रोजु मिम्मल्नि इला कलुस्तुन्नंदुकु चाला संतोषंगा उंदी ई अवकाशान्नि कल्पिंचिनटुवंटि भगवंतुनिकि मरि मनंदरं कूडा चक्कगा एप्पटिकी ऋणपडि उंटां मानव जन्म मल्ली मल्ली रादु कदा अलागे मन की जन्मनिच्चिनटुवंटि तल्लिदंड्रुलकु अलागे मनल्नि ई विधंगा तयारु चेसिनटुवंटि मन गुरुवुलकु इंका मनकि एंदरो सजेशन्स् इस्तारु वाळ्ळंदरिकि कूडा हृदयपूर्वक नमस्कारमुलु ओक श्लोकान्नि चदुवुकुनि मनं विषयंलोकि वच्चेद्दां मातृदेवो भवा पितृदेवो भवा आचार्य देवो भवा अतिथि देवो भवा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री सरस्वत्यै नमः श्री आंजनेयाय नमः श्री अष्टलक्ष्मीभ्यो नमः श्री सर्वदेवताभ्यो नमः ఇవి నేను రోజు చెప్పుకునే శ్లోకాలండి. సంగీతం పాఠం చెప్పే పిల్లలకు కూడా ఇవన్నీ చెప్తూ ఉంటాను. చాలా సంతోషం. చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం ఇప్పటికీ 3 మంత్స్ కంప్లీట్ అయ్యి 4th మంత్ నడుస్తుంది. చాలామంది వారి యొక్క విలువైనటువంటి విలువైనటువంటి మాటలను నాకు ఇస్తున్నారు. ముఖ్యంగా తోయజా భాను కల్లా గారు, థ్యాంక్స్ గురువుగారు, మాకు ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా సంతోషం నాన్న. అలాగే లావణ్య గారు దళపతి మూవీలోని యమునా తటి పాట వారు చేయమన్నారు, తప్పనిసరిగా చేస్తాను నాన్న. రాధికా గుప్తా గారు, అలాగే లావణ్య గారు, అలాగే రామకృష్ణారావు గారు, జమ్మి గుంపల, నయనా సేల్స్ వారు, మురళీదేవి గారు, అనూష గారు, స్వరాజ్యలక్ష్మి రామ్ భట్ల గారు, రత్నం సాయి గారు, ఉషారాణి గారు, లావణ్య గారు, నవ్య శివశృతి గారు, వీరందరూ కూడా ఎంతో చక్కగా అభిమానంతో గురుగారు చాలా బాగున్నాయి అని అంటున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, గురువుగా నా ఆశీర్వచనములు. అలాగే ఎంవి హనుమాన్ కాకుమాను గారు, గుడ్ ఎక్స్ప్లెనేషన్, కైండ్లీ అప్లోడ్ కొండలలో అంతయ్య నీవే స్వరం, వారు అడిగారు. నేను ఆల్రెడీ నేను స్వరం 2 పాటలకి నేను పాడి పెట్టానండి, అప్లోడ్ చేశాను. వెంకటేశ్వరరావు గారు, గుండు బోగుల, జై శ్రీమన్నారాయణ, చాలా చాలా వివరణ ఇచ్చారు గురుగారు, చాలా సంతోషం అండి. మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైనటువంటి మీ మాటలను నాకు చెప్తున్నందుకు చాలా సంతోషం. కొంతమంది లిరిక్స్ అడుగుతున్నారు, తప్పకుండా ఇస్తాను నాన్న, తప్పకుండా ఇస్తాను నేను. అలాగే సుధా వడ్డీ గారు, సత్యనారాయణ స్వామి వారి హారతి సినిమా పాట కాకుండా పెట్టమన్నారు, తప్పకుండా నేను ట్రై చేస్తానమ్మా, దొరికితే ఖచ్చితంగా నేను పాడి పెడతాను. అలాగే నేను ప్రతిరోజు ఒక పాట మీకు ఇవ్వాలని అనుకున్నాను, ఇప్పటి వరకు వస్తుంది, ఒక రోజు 2 రోజులు కొంచెం గ్యాప్ వచ్చిన, ఎందుకంటే నాకు ఇంకా గృహస్థ ఆశ్రమం ఉంది, అంటే ఇంకా పిల్లలు చదువుతున్నారు, నా పిల్లలు ఇంకొక 2-3 సంవత్సరాలు పిల్లల చదువులు అయిపోతాయి. ప్రతిరోజు పాట ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను, లేదన్నా ఒక రోజు 2 రోజులు 3 రోజులు లేకపోయినా
మరి ఎంటనే మళ్ళా మీకు నేను పాట స్వరం మీకు ఇస్తాను ఎందుకంటే ఉపకన ఆన్లైన్ మ్యూజిక్ పాటలు చెప్తున్నాను మరి ప్రతి తెలుగు కోసం తప్పదు కదా ఆ పాట చేస్తూ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ నేను ఆన్లైన్ పాటలకు వస్తున్నాను పాఠాలు చెప్తున్నాను దీన్ని మీరు అర్థం చేసుకోగలరు అలాగే ఇంకా దినేష్ మింగు గారు శ్రీమాన్ సోష్ కొడాలి గారు శ్రీఎన్ సోష్ కొడాలి గారు తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ వారు కేఎన్వి కృష్ణమూర్తి గారు కన్నీరు పెట్టించే పాట ఇచ్చారు సార్ అన్నారు చాలా సంతోషం అండి ఎంవి హనుమాన్ కాకుమాన్ గారు వాచస్పతి గారికి ధన్యవాదములు మీరు చేస్తున్న సహాయం అసామాన్యం కొత్తగా సంగీతం నేర్చుకునే వారికి మీ యొక్క వివరణాత్మక సంగీత విద్యను అందించడంలో మీరు చేస్తున్న కృషి తపన అమోఘం సంగీత విద్యను ప్రతి ఒక్కరికి అందాలి అనే మీ పరిశ్రమ శ్లాఘనీయం మీ నుంచి హనుమాన్ చాలీసా 4-5 రాగములలో కూడా రావాలి వినాలని మా పెద్ద ఆశ మా కోరికను మన్నించగలరు తప్పనిసరిగా అయ్యా 4-5 రాగాలు కాదు మనకి ఎన్ని అవకాశం ఉంటే అక్కడ అన్ని రాగాలను నేను ట్యూన్ చేయడానికి ప్రయత్నిస్తాను నాకు భగవంతుడు స్వరపరిచేటువంటి జ్ఞానం ఇచ్చాడు తప్పనిసరిగా హనుమాన్ కాకుమన్ గారు అలాగే వీరు మీ యొక్క సంగీతం పాఠం వివరణ చాలా చాలా విశ్లేషణాత్మకంగా నిర్దిష్టమైన ఆలోచనాత్మకంగా ముక్కు సూటిగా ఉంటాయి విద్వత్తు వలనే ఇది సాధ్యం అంటున్నారు వారు థ్యాంక్ యూ సార్ అలాగే గూడెపు జగదీశ్వర్ గారు మీ యొక్క వాయిస్ ఎక్సలెంట్ సార్ రాబోయే గాయకులకు మంచి ఉపయోగం అంటున్నారు మనం చెప్పేటువంటి అదే మనం పెట్టేటువంటి వీడియోలు చాలా సంతోషం ఏ విధంగానైనా సరే మనం 10 మందికి ఉపయోగపడటమే ఈ జన్మ సార్థకత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శర్మ జీవి గారు శభాష్ గుడ్ ఎక్స్పర్ట్ ప్లీజ్ కంటిన్యూ అంటున్నారు వారు థ్యాంక్ యూ సార్ శర్మ గారు చాలా సంతోషం గూడెపు జగదీశ్వర్ గారు వీరు గురుగారు గువ్వా గోరింకతో అనే పాట యు హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సార్ అంటున్నారు వారు చాలా సంతోషం అండి ఎందరో మహానుభావులు ఉన్నారు మీ అభిమానం చాలా సంతోషం రాజశేఖర్ రెడ్డి గారు పి నైస్ వాయిస్ సార్ చాలా సంతోషం అండి రామచంద్రయ్య గడ్డం వారు థ్యాంక్ యూ సార్ యు ఆర్ సో హెల్ప్ఫుల్ టు లెర్నర్స్ గివ్ నోటేషన్స్ ఫర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ తప్పనిసరిగా అండి నోటేషన్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే నేను రాస్తున్నాను కదా మరి అందరికీ ఆ స్వరమే తెలియాలని తప్పను కదా ఖచ్చితంగా ఇస్తాను సార్ నేను ఎందుకంటే ప్రతి పాటకి నేను పెన్నుతో కాకుండా పెన్సిల్తో రాసుకుంటున్నాను అది పెన్సిల్తో రాసింది మీకు సరిగ్గా కనపడదని చెప్పి నేను ఇవ్వట్లేదు మరి మళ్ళా పెన్సిల్తో రాసి మళ్ళీ పెన్తో రాయాలంటే నాకు టైం చాలలేదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే బుక్స్ అన్నమాట ఈ పాటలన్నీ కూడా ఒక్కొక్క బుక్లో ఒక 20 సాంగ్స్ అలా స్వరము సాహిత్యము అవి నేను త్వరలోనే మీకు అందరికీ ఇవ్వబోతున్నానండి అవి దాంట్లో మీకు అన్ని విషయాలు దొరుకుతాయి సార్ అలాగే కారోకే తెలుగు జగన్నాథరావు గారు వీరేమంటున్నారు చాలా సంతోషం బాగుంది ఇంకా వేరా స్వరాసన అడుగుతున్నారండి అయితే జగన్నాథరావు గారు పాటకి పాటలాగా స్వరం పాడటం ఒకటి స్వరాలతో ఇవ్వటం ఒకటి అంటే ఇప్పుడు రెండు రకాలుగా స్వరాలు ఉంటాయి అన్నమాట పాటకి ఒకటి మీరు అన్నారు కదా ట్యూన్ అని ఇప్పుడు రామ అనే రెండు సాహిత్యాక్షరములు ఉన్నాయనుకోండి మనం అక్కడ స్వరాక్షరాలు కూడా రెండు ఇస్తే బాగుంటుంది కానీ కొన్నింటిలో అక్కడ 4 స్వరాలు వస్తాయి అన్నమాట 4 స్వరాలు వచ్చినప్పుడు ఆ రామ అని చెప్పడానికి మనం అది ఏమిటంటే
పాడటానికి అంత బాగుదన్నమాట. మీకు నేను అన్ని కూడా పుస్తకాలు రెడీ చేస్తాను, ఇంతకు ముందే చెప్పాను. స్వరం ప్రకారంగా మీకు పాటిస్తాను, అలాగే సాహిత్య ప్రకారంగా పాట, అంటే రెండు రకాల స్వరాలు మీకు ఇస్తాను. స్వరము, స్వరము, సాహిత్యం, ఈ మూడు ఉంటాయండి. మీకు అందరికీ కూడా చాలా సంతోషపడతారు. ఆ పుస్తకాలు రెడీ అవుతాయి, కాకపోతే కొంత టైం పడుతుంది, ఒక 5-6 నెలలు టైం పడుతుందండి. జగదీశ్వర్ గారు వరంగల్ నుంచి. వీరు గురువుగారు, మీరు సంకల్పించినటువంటి బృహత్తర కార్యం సఫలీకృతం కావాలని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. జగదీశ్వర్ గారు చాలా సంతోషం అండి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మనం హర్ట్ చేయకూడదు, ఒకరు ఇంకొకరు బాధపడేటట్లుగా మనం చేయకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఖచ్చితంగా నేను అలాగే ప్రయత్నం చేస్తాను సార్. నేను పుట్టినప్పటి నుంచి కూడా నేను ఎవరిని కూడా తెలిసి ఇబ్బంది పెట్టాను, తెలియకుండా ఏమైనా పెట్టానో చిన్నప్పుడు తెలియదు, అది భగవంతుడు చూసుకుంటాడు. తెలియక చేసినవన్నీ కూడా ఆయన క్షమిస్తాడు, తెలిసి చేస్తే మాత్రం ఆయన క్షమించడు. తప్పనిసరిగా అండి, నేను ఎవరి మనసుని హర్ట్ చేయను. థ్యాంక్ యూ సార్ జగదీశ్వర్ గారు. అలాగే వీరే, తల నిండా పూదండ దాల్చిన రాణి ఎవరివో నీవెవరివో అనే పాటలో గురుగారు వీటి కూడా స్వరలోచన చేసి మీరు పాడాలని చెప్తున్నారు. తప్పనిసరిగా చేస్తాను సార్, ప్రారంభించారు కూడా. అలాగే గుండుబోగు వెంకటేశ్వరరావు గారు, నెలవంక తొంగి చూసింది పాటకి చాలా చక్కగా వివరణిచ్చారన్నారు. చాలా సంతోషం సార్, మీ అభిమానం. అలాగే వీరు, నాలోని రాగం ఇవే అనే పాటను కూడా అడుగుతున్నారు స్వరరచన చేయమని. తప్పనిసరిగా అండి, చేసిస్తాను. అలాగే మీ అందరికీ కూడా, చాలామంది లైవ్ చాట్ అంటున్నారు, చాటింగ్ అంటున్నారు, తప్పనిసరిగా అండి. నేను కూడా అందరినీ కలుసుకుని మరి అది ఏ టైంలో ఇవ్వాలో నాకు 7 డేస్లో, మరి కొంతమంది పిల్లలకి ఆన్లైన్ పాఠాలు ఉంటున్నాయి, మరి వీక్డేస్లో పెట్టాలా, సండే పెట్టాలా అనేటువంటి, వీకెండ్స్లో అంటే సాటర్డే సండే పెట్టాలని నాకు ఒక సంశయం అనమాట. ఎందుకంటే నేను లైవ్లోకి వస్తే మీ అందరూ కూడా ఖాళీగా ఉండాలి కదా. సో ఆ టైమింగ్ ఏదో మీరే, చాలామంది నాకు కామెంట్స్ బాక్స్లో ఇస్తే అయ్యా, ఎక్కువ మంది ఏది కోరుకుంటే, ఏ టైం కోరుకుంటే, ఏ రోజు కోరుకుంటే ఆ రోజు నేను ఇస్తాను, ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే నేను ఆన్లైన్లో సంగీతం పాఠాలు చెప్తున్నానండి. ఎవరికైనా మీకు నేర్చుకోవాలని అనిపిస్తే చక్కగా స్వర సాహిత్యములతో నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే నాకు కామెంట్స్లో కూడా పెట్టచ్చు, తప్పనిసరిగా నేను చూస్తాను సార్, ఖచ్చితంగా పాఠాలు చెప్తాను. అలాగే ఈ సంగీతం పాఠములు కాకుండా ఇవి ఎలాగైనా మనం చెప్తాము. మనం పాటలు పెట్టేది, ఇప్పుడు పాటలు పెట్టే ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్ అని పెట్టాము. దీంట్లో సినిమా పాటలు, సంగీతం పాటలు, జానపదం పాటలు, లైట్ మ్యూజిక్ పాటలు అన్నీ ఇస్తున్నాం. అలాగే ఇంకొక ఛానల్ నేను ఓపెన్ చేస్తున్నాను, దానిలో ఓన్లీ రాగములు మాత్రమే ఉంటాయి. 2500 అబోవ్ రాగాస్, వాటికి ఆరోహణ అవరోహణలు ఇచ్చి ప్రతి రాగంలో కూడా సరళీస్వరములు 1-7, జంట స్వరములు 1-7, అలంకారములు 1-7, ఈ మూడు చాలు, పిల్లలకి జ్ఞానం వచ్చేస్తుందండి. అలాగే జెంట్స్ శృతిలో ఇస్తాను, మరి లేడీస్ శృతిలో కూడా ఇస్తాను, ఎవరు ఎక్కడ పాడుకోవాలని. ఎందుకంటే శృతి లేని పాట మతి లేని మాట అన్నారు, శృతి తెలిసి పాట పాడాలి కాబట్టి ఖచ్చితంగా 1-2 మంత్స్ దాకా అట్లా ఆడవాళ్ళకి ఒక వీడియో, మగవాళ్ళకి ఒక వీడియో ఇస్తాను, సరళీస్వరాలు, కనకాంగిర. అలాగే 72 జనక రాగములు మెయిన్ 72 ఉంటాయి కదా, ఆ 72 రాగాల్లో ఇచ్చిన తర్వాత మాయామాళగౌళ, ఇంకా అన్ని రాగాలు ఇస్తారండి. 2500 రాగాలు ఆ ఛానల్లో ఓన్లీ రాగములే ఉంటాయి. ఎవరన్నా కోరితే, ఏమన్నా తర్వాత ఏమన్నా, మరి ఎవరిని అడిగితే ఖచ్చితంగా నేను వారి అభిప్రాయం ప్రకారం ఆ ఛానల్లో కూడా ఏమైనా పాటలు పాడటానికి ప్రయత్నం చేస్తాను. కానీ పాటలు పాడటానికి మనకు వేరే ఛానల్ ఉంది. చాలా సంతోషం అండి. మరి నాకు టైం సాధలేదు, ఎందుకంటే ఒక పక్క సంగీతం పాఠాలు చెప్తున్నాను, మరి పిల్లలు, మరి నా భార్య పిల్లలు, మరి నా మీద ఆధారపడి ఉన్నారు కదా, వారందరికీ మరి నేను కూడా చూడాలి కదా.
అందువల్ల సంగీతం పాఠాలు చెప్పుకుంటున్నాను. వాటితో పాటు ఇవన్నీ కూడా 24 గంటలు ఈ రూమ్లోనే కూర్చుంటాను నేను. స్వరం అన్నం కూడా ఇక్కడే తినేసి ఇక్కడే పక్కన పెట్టేస్తూ ఉంటారు అనమాట. మా మిస్సెస్ పెట్టుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అయినా సరే టైం జాతలేదు, కానీ నా కంఠంలో ఊపిరినంతకాలం మీకు పాటలు ఇస్తూనే ఉంటాను. అది ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు రాకపోవచ్చు, నాలుగు రోజులు ఖచ్చితంగా పాట స్వరము సాహిత్యం వస్తాయండి ఖచ్చితంగా. అలాగే ఈ విధంగా మీ అందరినీ కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి స్వామి భగవంతుడు ఉన్నాడు కదా, అది దేవత అవచ్చు, దేవుడు అవచ్చు, వారికి శతకోటి నమస్కారములు ఆ స్వామికి. అలాగే మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆ చంద్రార్కం ఈ భూమి ఉన్నంతకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే పెళ్ళైన వారందరికీ కూడా, వారు కూడా ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్య భోగభాగ్యములతో, పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మన పాటలు ఉన్నాయి కదా, తప్పనిసరిగా ఆ పాటలతో ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీ వాచస్పతి.